నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కంచి పరమేశ్వర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాలలో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వారి అంత్యక్రియలకు తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయూతనందించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని 23వ వార్డులో ఎవరైనా పేదలు మరణిస్తే వారిని గుర్తించి ఆ కుటుంబానికి 10,000 రూపాయలు అంత్యక్రియల దారి ఖర్చుల కోసం ఇస్తున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే ఆత్మకూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో గత 7 నెలలుగా రోగులకు నిత్య అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం ముందు కూడా ముందు నుంచి ఇప్పటిదాకా కూడా మీరు సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అన్నదానం మార్చి 31 నాడు మనం ఇక్కడ ఆత్మకూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 7వ నెల దరిదాపు పూర్తిగా వస్తుంది. ఇప్పటిదాకా కూడా మీరు కానీ మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజానీకం కానీ వివిధ రకాల వ్యక్తులు కానీ అందరూ కూడా నా వెనుకుండి నాకు ధైర్యం ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సక్సెస్గా అయిపోయిన కారణంగా ఆత్మకూరుకు ఏదో ఇంకా ఏదో చేయాలి అనే సందర్భంలో సంకల్పించి ఏది చేస్తే బాగుంటుందన్న దాని మీద ఆలోచించి పేద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు అంత్యక్రియలకి ఇబ్బంది పడుతున్నారని ఆ వేళ మేము కొంత సర్వే కూడా నిర్వహించాం. పేద ప్రజలు ఆ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చనిపోయే విషయం ముందు తెలియదు కాబట్టి ఎవరు కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో అమౌంట్ ఉండదు. దాని కారణంగా వాళ్ళు అప్పులు తెచ్చుకోవటం వేరే వేరే విషయాల్లో కూడా వాళ్ళ జీవితాలు అప్పటికే చితికిపోయి ఉంటుంది హెల్త్ బాగాలేకపోవడానికి. కాబట్టి దీంట్లో నా కొంచెం నేను చేదోడు గోదోడుగా కొంత సహాయం చేద్దాం అని ఈ యొక్క కార్యక్రమాన్ని నేను విజయదశమి నాడు ప్రారంభించేదానికి నేను సంకల్పించినాను. ఈ కారణంగా ఒక్కొక్కరికి ఈ ఏదైతేనే ఉంది ఈ కార్యక్రమం అంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు కూడా ప్రతి ఒక్క 23 వార్డులలో అందరికి కూడా మీరు మిమ్మల్ని నేను ఏం వేడుకుంటున్నానంటే ఈ మొత్తం మీద 23 వార్డులలో మీరు తెలియజేయండి. మీ ద్వారా మీరు నాతో కూడా నాకున్న దీంట్లో మీరు కూడా సహాయ సహకారాలు చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ 23 వార్డులలో 21వ తారీఖు నుంచే అంటే నిన్నటి నుంచే ఇంప్లిమెంట్ ఇస్తాం. 20 విజయదశమి రోజు అయితే అమౌంట్ ఇస్తాము అందరికీ. 21 నుంచి జరిగిన ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము 24వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది విజయదశమి పర్వదిన రోజు. అలాగే 24 నుంచి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడేమో ఈ 3 రోజులకి ఇస్తాము. ఆ తర్వాత 24వ తారీఖు ఎప్పటికి ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేదానికి మేము సంకల్పించినాము. ఈ విషయాన్ని కూడా మీరు మిత్రులందరూ కూడా అన్ని రకాల అందరూ పీపుల్